శ్రోతలందరికీ నమస్కారం. పిల్లలు, మీకు పరమానందే శిష్యులు ఎవరో తెలుసా? వాళ్ళ కథలు విన్నారా? ఈరోజు నుంచి కొన్ని కథలు చెప్పుకుందాం. అందులో మొదటిది తల పగలగొట్టి విద్యా గ్రంథాలను వెలికితీయటం. కళింగ దేశంలో సుమనోహరంగా ప్రకృతి కాంత ఓడలో ఊలలాడిన మహేంద్రగిరులని, దివి నుంచి ఇంద్రధనస్సుల్లా దిగి ఆకాశంలో విహరిస్తున్న మెరుపు తీగల్లాంటి గంధర్వ కన్యలు చూసి అబ్బురపడ్డారు. ఎటు చూసినా నింగిని తాకే వటవృక్షాలు, వాటి పచ్చదనం, జలపాతాల సోయగాలు, ఆ గిరులను చూడడానికి రెండు కన్నులు చాలవు అన్నట్లు కన్నులు విశాలం చేసి చూశారు. పంచపాండవుల ఆలయాలను చూసి, అబ్బా, ఇంత రమణీయంగా ఉంది గిరుల పరిసరాలు, ఈ సూర్యోదయంలో ఎంత పరవశంగా ఉంది ప్రకృతి, మన ఊహ తప్పు కాలేదు, పదండి ఆ కనిపిస్తున్న తటాకంలో స్నానం చేసి ఆ పంచపాండవుల ఆలయాలని దర్శనం చేసుకుందాం అని కూడ పలుక్కొని మరీ ఉత్సాహంగా చలి భయం వదిలి నింగిలోంచి కిందికి ఆత్రంగా ఆనందంగా దిగారు. ఆ రోజు శివరాత్రి పర్వదినం. గిరిజనులు సాయంత్రానికి ఆ గిరులను అతి కష్టంతో అధిరోహించి తాము నమ్మిన ఆ పంచపాండవుల గుడులను దర్శించి శివరాత్రి జాగరణ చేయటం ఓ నమ్మిక. ఈ పద్ధతి ద్వాపర యుగం నుంచి వస్తున్నది. ఆ విషయం గంధర్వ కన్యలు గుర్తు చేసుకొని మరీ నరుల దృష్టిలో పడకుండా ఒంటి మీదున్న వస్త్రాలను విడిచి తటాకంలో దిగి తనివి తీర స్నానం చేసాగారు. అలా ఎంతసేపు చేశారో తెలియనంతగా చల్లని నీటిలో లోతైన తటాకంలో కేరింతలతో తుల్లింతలతో బంగారు చేపపిల్లల్లా ఈదుతో ఆనందించారు. ఆ గంధర్వ కన్యలలో గంధర్వరాజు కూతురు చిత్రరేఖ స్నానం చాలించి ఒడ్డుపైనున్న వస్త్రాలను తీసుకొని ధరించి, ఓ చెలులారా, ఇక రండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, గిరులపై గల పంచపాండవుల ఆలయాలను దర్శించుకొని మన లోకం పోవుదుము, నరుల దృష్టిలో పడకూడదు కదా, మన పెద్దలు నిత్యం మనకు చెప్పి నూరు పోసేది గుర్తులేదా? ఓ చిత్రరేఖ, నీవు ఆ ఆలయాలను దర్శించుకొని వచ్చాయి, మాకింకా ఇక్కడ జలకాలాటలపై సరదా తీరలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టక నువ్వు ఆ పని చేసుకొని వచ్చాయి, బతిమాలుతున్నట్టుగా ఒక కన్య చెప్పింది. చిత్రరేఖ సరేనని తలూపి బయలుదేరింది. ఒక్కతే హడావిడిగా నింగిలోకి తనకున్న మాయలు మహిమలతో రివ్వున దూసుకుపోయింది. ఈ చిత్రరేఖకు దైవపి చెక్కువ. ఈ వయసులో కావాల్సింది మనసుకు నచ్చిన చిలికాడు, ఓ అందగాడు. మన దేవలోకంలో కంటే ఈ నరులు చాలా తెలివైన వారని విన్నాను. ఒక్క నరుడు కనబడినా బాగుండేది కదే, వారిలో ఒక ఆమె నవ్వుతూ చెప్పింది. ఆమె మాటలకు గలగలా నవ్వారు మిగిలిన వారంతా. కనబడితే భలే బాగుంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఒంటి మీద నూలు పోగులేదు, ఆ నరుడు చూస్తే వారి తెలివితేటల మాట ఎలా ఉన్నా మన వెంట పడటం ఖాయం, బదిలిచ్చింది వారిలో ఒక ఆమె. ఆ నరుల గొడవ ఎందుకు కానీ చిత్రరేఖ వెళ్ళింది ఆ గిరులపై గల పాండవుల గుడులు గోపురాలకు. అవును, ఆ పాండవులలా దేవుళ్ళెలా అయ్యారు? ధర్మరాజేమో మహాజూదరి, అట్టివానికి మన దేవలోకంలో పాపాత్ముడిగానే చూస్తారు. అంతెందుకు, యమధర్మరాజు ఏకంగా తీవ్రంగానే శిక్షించిగానే వదలడు, పైగా ఆలిని తమ్ముళ్ళను కూడా తాకట్టుగా పెట్టి మరీ జూదమాడాడు. ఇక భీముడు పక్కవాడు తిన్నాడా లేదా అనేది కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ తిండియావా. ఇక అర్జునుడు తనకంటే ఎవరు అస్త్రవిద్యల్లో ముందుండరాదని ఏకంగా ఏకలవ్యని బొట్నవేలుని తన గురువుచే గురి దక్షిణగా స్వీకరింపజేశాడు. చివరగా నకుల సహదేవులు, వీరు పాండవులలో తోక పెళ్లి కొడుకుల్లాంటి వారు. వీరు దేవుళ్ళుగా ఎప్పుడయ్యారు, విగ్రహాలుగా ఎలా వెలిసారు? బాలేగుంది ఈ నరమానవుల తెలివి. వీరికి వంత మన చిత్రరేఖ, చూద్దాం పాండవ దేవుళ్ళు మనకేమిస్తారో అని ఒక ఆమె పెద్ద ఉపద్ఘాతం ఇచ్చింది. అక్కడ చిత్రరేఖ గిరులపై కొలువు తీరిన పాండవుల గుడులను తృప్తిగా దర్శించి తిరిగి ప్రయాణమైంది. అప్పటికే తీక్షణమవుతున్న ఎండ దాటికి ఒకంత కందిపోయినదై చిరు కోపంతో తటాకం వద్దకు వచ్చింది. అంతే, అక్కడ చూడకూడని దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది. తటాకంలో ఇంకనూ ఆదమర్చి స్నానం చేస్తున్న తన చెలులను 12 మంది నవ యవ్వన బ్రాహ్మణ మునీశ్వరులు తదేకంగా తమకంగా పరిసరాలను మరచి చూస్తున్నారు. ఆ యువమునుల చేతుల్లో ఉన్న దర్భలు, యజ్ఞంలో వేయాల్సిన హవన సామాగ్రి జారిపోతూ నేలపాలవుతోంది.
ఆ అందాల కన్నెలను చూస్తూ ఒక్కొక్కటిగా జారవిడవసాగారు. ఇదంతా ఆ మునులకు తెలియకుండానే జరిగిపోయింది. తటాకంలో గల కన్నెలు కూడా మునులను చూసేసరికి మునుల చేతులు ఖాళీ అయ్యాయి. అంతే, ఒక్కసారి కన్నెలు పెద్దగా అరిచి తెప్పున నేటుపై తేలియాడారు. ఇదంతా చూస్తున్న చిత్రరేఖ మరి ఉపేక్షించలేకపోయింది. పట్టరాని కోపంతో ఆ మునులపైకి దూసుకుపోయింది. కామాంధులారా, చూడడానికి ముని రూపాలతో ఉండి స్నానం చేస్తున్న కన్యలను కామ వికారపు చూపులతో చూశారు. మీరు చూస్తున్నట్లు తెలియని ఆ అమాయకపు కన్యలు ఇప్పుడు మిమ్మల్ని చూసి భయభ్రాంతులయ్యారు. విన్నారుగా వారి హృదయ విదారక ఆక్రందనలు. మీ వంటి వారిని క్షమించరాదు. మీరు మానవ మృగాలుగా ప్రవర్తించారు. మీరు వచ్చిన పని మరిచి కన్యల నగ్న రూపాలను చూసి మీ మతులను పోగొట్టుకొని చేతిలో ఉన్న యజ్ఞ హవానాలను నేలపాలు చేశారు. ఆ దోషం ఊరికే పోదు. కనుక నిజంగానే బుద్ధిహీనులై ఈ నరలోకంలో మీ వికృత చేష్టలతో నవ్వుల పాలైపోదురుగాక అని చెప్పించింది. ఆ 12 మంది యువ మునులు అయోమయంలో పడి ఆమె వంక చూస్తూనే ఉండిపోయారు. ఆమె మురుకుల్లాంటి పలుకులతో కూడిన శాపం వృధా కాలేదు. చూస్తుండగానే వారి రూపాలు స్వల్పంగా మారిపోయి పిచ్చు చూపులతో మిగిలారు. వెకిలిగా నవ్వుతూ ఒకరిని ఒకరు చూసుకొని పగలబడి నవ్వసాగారు. శాపగ్రస్తులైపోయారు. వారికి తగిన శాస్తి జరిగిందని వారి వైపు హీనంగా చూస్తూనే నీటిపై తేలియాడుతున్న తన చెల్లెలు వైపుకు వెళ్ళింది. నీటి మీద తేలియాడుతున్న శరీరాలను చూసి కెవ్వుమని కేక వేసి భయభ్రాంతైపోయింది. నలుగురు తన చెల్లెలు విగత జీవులై ఉన్నారు. వారు ఈ అకాల మరణాన్ని ఎందుకు పొందారో ఆమె కొద్దిసేపట్లో అవగతమయ్యింది. ఆ మునుల చేతుల్లో హవన ద్రవ్యాలు యజ్ఞకుండంలో పడవలసినవి నేలపాలు కావడమే. ఆ దోషమే శాపమయ్యింది. ఇప్పుడు ఏం దారి అని పరిపరి విధాలుగా ఆ ఒడ్డున కూర్చొని ఆలోచించసాగింది. అంతలో ఓ ముదుసలి ముని శ్రీ ముఖ మహర్షి రానే వచ్చి తన శిష్యులను చూసి, ఏమైంది? క్షణం ఆలస్యం చేయకుండా యజ్ఞవాటికకు రావాల్సింది పోయి తీరుబడిగా ఇక్కడం చేస్తున్నారు. మీ కారణంగా నేను ఈరోజు తలపెట్టిన యజ్ఞం అసంపూర్తిగా ఆగిపోయింది. యజ్ఞవాటికకు ఎందుకు సకాలంలో రాలేకపోయారు? ఇక్కడేం చేస్తున్నారు? కోపంగానే ప్రశ్నించాడు. పాపం ఆ శిష్యులు సమాధానం చెప్పలేకపోయారు. ఆ ముదుసలి ముని చుట్టూ చూసి తటాకంలో తేలియాడుతున్న కన్న శవాలను చూసి, ఆ శవాలేమిటి? అందరూ కన్నపిల్లల్లా ఉన్నారే. ఏమైంది? ఆ ఒడ్డున కూర్చున్న కన్య మానవ సంతతి కానట్టుగానే ఉంది. ఏ గంధర్వ కన్యనో తలపింపజేయుచున్నది. ఇక్కడేదో జరిగినది. ఇక ఉపేక్షించరాదు అని తన దివ్య దృష్టితో పరికించి చూశాడు. నాయనలారా, ముందు వెనుక చూడని ఆ గంధర్వ కన్య వలన అకారణంగా శాపగ్రస్తులైనారా? అయ్యో, నేనును మీపై కోపంతో శపించబోయాను. ఎంత పొరపాటు జరిగినది. చిత్రరేఖ, ఇటురా అని ఎలుగెత్తి పిలిచాడు. చిత్రరేఖకెందుకో ఆ ముదుసలను చూడగానే భయం పట్టుకుంది. అతనే కోపంగా పిలవడంతో త్రుళ్ళిపడి పరిగెత్తుకుని వచ్చింది. ఏమి నీ అహంకారం? అకారణంగా అమాయకులైన మునులను శపించితివి. వీరు ఇంతవరకు ఆడదాన్ని నీళ్ళను కూడా చూడని వారు. ఒక్కసారి ఈ తటాకంలో మీ వంటి గంధర్వ కన్యలు జలకాలాడటం చూసి అచ్చరివందారు. నీవు మహిమలు తెలిసిన దానవు. ఒక్కసారి నీ దేవలోక దివ్యజ్ఞానంతో వీరి గురించి పరికించి చూడాల్సింది. ఈ మునులెవరో తెలిసేది. అకారణంగా నీ శాపానికి గురైనారు. వీరు శిశుదశ నుంచి నా వద్ద పెరిగారు. ఈ ఘోరారణ్యం, జంతువులు, తటాకాలు, తపస్సు, గురువుగా నేను తప్పితే వీరికి ఎవ్వరూ తెలియదు. అకారణంగా శపించావు. ఇందుకు నీకు తగిన శిక్ష విధించితే గాని నా మనస్సులో ఏర్పడ్డ దిగులు పోదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన పెదాలు కంపించాయి. ఆమె వంక కోపంగా చూశాడు. మునీశ్వర, నన్ను క్షమించండి. ఆడుదానికి శీలం కంటే గొప్పది ఏమీ కాదని మీకు తెలియనిది కాదు. తటాకంలో గల నా చెల్లెలు నగ్న రూపాలను తనవి తీరా చూస్తూ ఆస్వాదిస్తుంటే నేను వీరి గురించి ఏమి ఆలోచించగలను? అవలను శాపాలు పెట్టకుండా మరే విధంగా తలపడగలను? ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. నా నిర్దోషిత్వం రుజువు కాగలదు. చిత్రరేఖ, నీవు ముందు వెనుకలను ఆలోచించకుండా అగ్నికుండముల వంటి శక్తివంతులని చూపించి నీకున్న మాయలు మహిమలను కోల్పోయావు. నీవు ఇక నీ నిజపురానికి ఏ విధంగా పోలేవు. నీవు ఈ భూలోకంలో పడి ఉండగలవు. నీ చెల్లెలు నరులను చూడాలని, వారితో కూడి ఆనందంలో మునిగి తేలాలి అని, నరులను పెళ్లాడాలని ఆశపడ్డారు. వారిని చూస్తూ హోమంలో వేయాల్సిన యజ్ఞ హవనాలను మునులు నేల మీదకు జారవిడడం వల్ల అందుకు కారకులైన నీ చెల్లెలు విగత జీవులయ్యారు. ఏమి, నేను మరి నా తల్లిదండ్రుల వద్దకు పోలేనా? నా శక్తియుక్తులు నశించినవా? అయ్యో, ఇందుకు వచ్చి తిని ఇందు ఇంతగా చిక్కుపడి తిని కనీసం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగినది.
నేను ఈ నరలోకంలో ఎక్కడని బతకను? నా చెల్లెలు చనిపోయారు, నా ఉనికి నా తల్లిదండ్రులకు ఎవరు చేరవేస్తారు అని వలవల ఏడ్చింది. ఆమె దీనావస్థను చూసి శ్రీముఖ మహర్షికి కోపం కరిగిపోయి జాలి వేసింది. ఆమెను ఓదార్చి, నేను తలపెట్టిన యజ్ఞం నెరవేరకపోయినా ఎందుకో నాకు ఈరోజు యజ్ఞ విఘాతకులకు తగిన శాస్తి చేయాలనిపించలేదు. ఎవరిపైనా ఇలాంటి కోపం రాలేదు సరికదా, నిదానంగా ఉంది నా మనస్సు. మీ అందరికీ నేను మేలు చేతును, జరిగిన దానికి విచారించకు. నీవు కారణజన్మురాలవు, నీకును నీతో విచ్చేసిన నీ చెల్లెలకు నరులను పెళ్లాడాల్సిందిగా దైవ సంకల్పితమై మీ తలరాతగా ఉంది, కనుక విధిని ఎవ్వరూ తప్పించలేరు. అదేమిటి అదేమిటి మహర్షి, నా చెల్లెలు అకాల వర్ణానికి గురైనారు కదా, వారు నరులను పెళ్లాడవలసిందిగా దైవ సంకల్పితమనుచున్నారు, మరి ఎటులా ఆ సంకల్పం జరుగును? అర్థం కాక అడిగింది చిత్రరేఖ. నీ చెల్లెలు నలుగురు చనిపోలేదు, అవంతి దేశంలో బిడ్డలు లేని రాజుకి పెంపుడు కుమార్తెలుగా ఉన్నారు. నేను ఈ కారడవిలో ఆ అవంతిరాజు ఆ నగరంలో ఒకేసారి యజ్ఞం చేశాం, కానీ నేను పూర్తి చేయలేకపోయాను. ఆ రాజు పూర్తి చేసి యజ్ఞఫలంగా ఇక్కడ యజ్ఞహవనాలను నీలపాలకు కారకులైన నీ చెల్లెలు అక్కడ రాజుకు పెంపుడు కుమార్తెలుగా దక్కారు. అయితే నీ చెల్లెలు నరులను పెళ్లాడగలరు, నీవును అదే దారిలో పయనించగలవు. నేనిప్పుడు నా చెల్లెలను శిష్యులుగా చూడాలా స్వామి? వారు పెరిగి పెద్దయ్యే వరకు నేను ఈ నరలోకంలో వేచి ఉండాలా? నేను నా చెల్లెలు మా లోకం నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చినందుకు మేము పెద్ద శిక్షకు గురి అయితిమి. మళ్ళీ కుల్లి గుల్లి ఏడ్చింది చిత్రరేఖ. ఏడవకు, నీవనుకున్నట్లు నీ చెల్లెలు పసిపాపలుగా ఆ రాజుకు జన్మించలేదు, యజ్ఞ ఫలదాతచే కన్యలుగానే ప్రసాదించబడినారు, కనుక నీవు చూస్తే పోల్చుకోగలవు. కానీ అవంతి రాజ్యం ఇక్కడ మనముంటున్న కళింగ రాజ్యానికి చాలా చాలా దూరం. ఇప్పట్లో వారిని చూడటం సాధ్యం కాదు, కాలమే మిమ్మల్ని కలపగలదు. ఆ నలుగురు నీవును కలిస్తే ఐదుగురు కదా, మీ ఐదుగురు ఒకే ఇంటికి కోడళ్లుగా కానున్నారు, అంటే ఐదుగురు అన్నదమ్ములకు ఇల్లాండ్రు కాగలరు. స్వామి, మమ్ము వరించి పరిణయమాడున్నది నరులే కదా, వారు నైతికంగా పతనమయ్యే హీనులా లేకుంటే రాజులా? ఆ వరులు ఎట్టివారు, దయచేసి తెలపండి. అమ్మా చిత్రరేఖ, నీ భయం నాకు తెలియను. నీవు నీ తల్లిదండ్రులకు చెప్పకుండా విచ్చేసినందున అన్ని వైపుల నుంచి ఆలోచించుచున్నావు. నీవు భయపడినట్లు కాకుండా అన్ని విధాల నీకును నీ చెల్లెలకు యోగ్యులైన వారే భర్తలుగా వస్తారు, ఆమెకు అన్ని విధాలుగా ధైర్యం చెప్పాడు. అంతలోనే ఓ పల్లకి అటువైపు వస్తూ శ్రీముఖ మహర్షి దృష్టిలో పడింది. ఆయన పల్లకిలోని వారిని గుర్తించి, నాయనా పరమానందయ్యా, రావయ్యా, నిన్ను చూసి చాలా కాలమైంది. ఆ పిలుపుతో పల్లకిలోంచి పరమానందయ్య తొంగి చూసి అబ్బురపడి పరుగున వచ్చి శ్రీముఖ మహర్షి పాదాలపై పడి నమస్కరించాడు. ఆప్యాయంగా మహర్షి లేవనెత్తి, నాయనా పరమానందయ్యా, నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి, నీవు నీ భార్య పిల్లలు అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు. గురుదేవా, చాలా కాలం తర్వాత తమరిని చూశాను. నేను తలపెట్టిన బతుకు తెరువులో ఏదైనా రాజకులువు దొరుకుతుందనే ఆశతో బయలుదేరాను. మీ దర్శన భాగ్యంతో నా ఆశ తప్పక ఈడేరునని ఆనందంగా ఉంది. ఈ అడవిలో మీరు, మీ చుట్టున్నవారు, ఈ దేవలోక సుందరి, ఆ చెరువులో తేలియాడు ఆడువారు, ఇక్కడ ఏం జరుగుతున్నదో నాకు చాలా వింతగా ఉంది, దయచేసి తెలియజేయండి అని అడిగాడు పరమానందయ్య. నేను పిలిచింది అందుకే, నా మాట జీవదాటవు అని కొండంత ఆశతో ఉన్నాను. నీవు నాకు గొప్ప సహాయం చేయవలను. నీకు అడగటానికి నాకు నోరు రాకున్నా తప్పని పరిస్థితుల్లో నీవు చేయగల సహాయం కోసం ఒక రకంగా ఉద్వేగంతో ఉన్నాను. అన్నిటికంటే వయసులో చాలా పెద్దవాడివి, ఈ మతిహీనులతో ఈ భయంకరమైన అడవిలో వీరి బాధ్యతలను మోయలేను. ఇదో కాకుల దూరని కారడవి. గురుదేవా, నిరభ్యంతరంగా అడగండి. కాదు కాదు, ఆజ్ఞాపించండి. ఒకప్పుడు మీ వద్ద విద్య అభ్యసించడానికి వస్తే నన్ను కాదన్నారు. మీ వంటి వారికి శుశ్రూష చేయడానికి ఆనాడు నాకు అవకాశం కలగలేదు. ఎక్కడెక్కడో విద్యను అభ్యసించి ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. నేనేం చేయాలి? మిక్కిలి వినయంగా అడిగాడు. ఆ ప్రక్కనే ఉన్న మతిహీనులైన యువమునులు పరమానందయ్యను ఎగాదిగా పిచ్చిచూపులు చూశారు. నాయన పరమానందయ్య, వీరు నా శిష్యులు. ఈ గంధర్వకన్య కారణంగా శాపగ్రస్తులైనారు. వృద్ధాప్యం వలన నేను వీరితో కలిసి జీవించలేను. నీవే పెద్ద మనస్సుతో వీరిని కంటికి రెప్పలా సాకాలి. వీరు మతిహీనులుగా చేయి పనుల వలన నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎలాంటి ఇడుములు కలగవు. అన్ని శుభ పరిమాణాలే నీవు చూడగలవు.
వీరి వలన నీకు రాజాశ్రయం కలగనున్నది. నీవు మారుమూల గ్రామాలలో బతికీర్చవలసిన ఆగత్యం మరి ఉండదు. తప్పక మీ ఆదేశానుసారం ఈ మునులను కంటికి రెప్పలా కాపాడగలను. మీరు నిశ్చింతగా ఉండండి. పరమానందయ్య, వీరు శాపగ్రస్తులు. వీరి మతిమాంద్యం వలన నీకును ఈ లోకానికి ఎంతో మేలు జరగగలదు. వీరిని మునులుగా చూడవద్దు. ఈ క్షణం నుంచి నీకు శిష్యులు. నీ వారకమైన శిష్యవాత్సల్యం చూపాల్సినదని కోరుచున్నాను. నీతో ఈ గంధర్వకన్య కూడా వచ్చును. ఈమెకు పరిణమైన మరుక్షణం వీరికి మతిహీనత పోవును. తిరిగి యథాస్థితితో వీరు ఈ మహేంద్రగిరులకు చేరగలరు. శ్రీముఖ మహర్షి తేలికైన మనసుతో చెప్పాడు. మీ ఆశీర్వాద బలంతో నేను నా శిష్యులతో అన్ని విధాలా సుఖంగా ఉండగలం చెప్పి పరమానందయ్య సెలవు తీసుకున్నాడు. ఆయన వెంట నడిచింది చిత్రరేఖ. వారు కనుచూపు మేర వరకు వెళ్ళిన వరకు చూస్తూ నిలబడ్డాడు శ్రీముఖ మహర్షి. అర్ధరాత్రి అయ్యేసరికి కళింగ నగరానికి చేరువలో ఆగిపోవాల్సి వచ్చింది పరమానందయ్య ఆయన శిష్యులు. బోయలు కూడా బాగా అలసిపోయారు. ఏమయ్యా, ఇలాగైనా నగరంలోకి చేరాలి అని అనుకున్నాం. మీ వంతు శ్రమపడ్డారు, కానీ చేరలేకపోయాం. అక్కడేదో ధర్మసత్రం ఉంది. ఈ రాత్రికి అక్కడ బస చేసి ఉదయాన్నే రాజదర్శనానికి వెళ్దాం అని నలుగురు బోయలకు చెప్పాడు. పల్లకీలోంచి చిత్రరేఖ దిగి భయం భయంగా చూసింది. పల్లకీ వెంట నడిచిన పరమానందయ్య బాగా అలసటగా ఉన్నందున సత్రంలో తలదాచుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక 12 మంది శిష్యులకు అయోమయంగా ఉంది. వారికి సొంత ఆలోచన లేనే లేదు. అంతా కలిసి గుంపుగా ఒకచోట చేరారు. పరమానందయ్యను ఎలా పిలవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అది గమనించిన పరమానందయ్య వారిని పిలిచి, ఇక్కడ విశ్రమించండి, మీరు బాగా అలసిపోయి ఉన్నారు అని వారికి లాలనగా చెప్పాడు. వారిలో ఒకడు అందరితో చెవిలో కూడబలికి, మీకు మేమంతా ఏమని పిలవాలి? ముద్దు ముద్దుగా అడిగాడు. గురువుగారు అని పిలవండి నాయన అన్నట్లు మీ పేర్లు చెప్పలేదు. మీరు ఏ శాస్త్రంలో చదివారు? మీ పాండిత్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది, నాకు చెప్పండి. మేము ఏం చదివామో మాకే కాదు, మా పక్కవారికి కూడా తెలియదు. మా పేర్లు చెప్తాం వినండి, అందులో మేమేమిటో తెలియగలదు. ఒక శిష్యుడు మరింత ముద్దు ముద్దుగా పలికాడు. మాకి పేర్ల గొడవ ఎందుకు అన్నట్లు బోయలు పెద్దగా ఆవులిస్తూ నిద్రపోసాగారు. గంధర్వకన్య చిత్రంగా ఆ శిష్యుల వంక చూస్తూ తను అనవసరంగా శాపానికి గురి చేశానని లోపల బాధపడింది. వారు పూర్తిగా అజ్ఞానపు ముద్దల్లా ఉన్నారు. ఒక శిష్యుడు ముందుకొచ్చి, రే, అందరూ గురువుగారి ముందు చేతులు కట్టుకొని నిలబడండి రా. గురువుగారు, వీడి పేరు వామ శ్రవణుడు. అంటే వీడి రెండు చెవుల్లో ఎడమ చెవి పెద్దదిగా ఉంది చూడండి, అందుకే ఆ పేరు. మరేమో వీడి పేరు దక్షిణాస. అంటే కుడివైపు ముక్కు లోటల ఎంత ఉబ్బి ఉందో చూడండి. వీడి పేరు పంచముఖుడు. బాగా గమనించి చూసే వీడు ఒక్కడిలా ఉండడు, 5 ముఖాలతో ఉన్నట్లుంటాడు. చాటలా ఉంది వీడి ముఖం. ఇక వీడిని చూడండి, పిచండిలుడు, అంటే పెద్ద పొట్టవాడు. ఆ మాట వినేసరికి శిష్యులంతా గొల్లున నవ్వారు. పరమానందే కూడా వినోదంగా వింటూనే నవ్వాడు. అంతవరకు జాలీగా చూసే చిత్రరేఖ కిసుక్కున నవ్వింది. గురువుగారు, వీడేమో శతరూపుడు. వీడి రూపం చాలా వికృతం. ఏ జంతువును తలుచుకున్నా దాని రూపం వీడిలో కనిపిస్తుంది. నా వెనుకనే ఉన్నవాడు శతాయువు. ఏ క్షణమైనా వీడి ప్రాణం గాల్లో కలిసినట్లేదు వీడి ప్రేతముఖం. అందుకే వీడికి ఆ పేరు పెట్టాను. మరి వీడిని చూడండి, దారహాసుడు. వీడు ఏడ్చినా నా వినట్టే ఉంటుంది. కావాలంటే చెంప చెల్లు అనిపించండి, రంకెలేసి మరీ ఏడుస్తాడు. అయినా వీడిలో ఏడుపు కానరాదు చెప్పి వికవికమని నవ్వాడు. అంతా నవ్వులతో తేలిపోయారు. ఇంతవరకు చెప్పిన వాడే మిగిలిన వారి పేర్లు చెప్పసాగాడు. గురువుగారు, వీడిని చూడండి, చూడడానికి బాపడులా లేడు. నల్ల మొద్దులా ఎర్రని కన్నులతో భీకరంగా ఉన్నాడు. నిద్ర తేరి లేచిన వాడు వీడిని చూస్తే గుండె పగిలి చేస్తాడు. వీడి పేరు సమవర్తి. అలాగే ఇతగాడిని చూడండి, ఖాళీ ఉన్నప్పుడు వీడి పని ఏమిటి అంటే ఒళ్ళంతా తెగబరుక్కోవడమే. అదేం చర్మరోగమో కానీ అంతులేదు. కనీసం ఏదైనా లేపనాలు పోయాడు. అందుకు వీడి పేరు పామరుడు అని పెట్టుకున్నాం. గంధర్వకన్య తెరలు తెరలుగా నవ్వింది. అప్పుడే అయిపోలేదు, మరి ముగ్గురున్నారు. వీడు వీడి వాలకం. ఎప్పుడూ సురాపానం తాగినవాడిలా మత్తుగా ఉన్మత్తునిగా ఉంటాడు. ముద్దుగా దిమ్మరీడు అని పేరు పెట్టుకున్నాం.
ఇక వీడిని చూడండి, వీడి పిలక ముదిరిపోయిన జర్రిపోతులా ఉంటుంది. ఆ పిలకలో విరగబూసినట్టు మొలచిన జుట్టును చూసి చూడాలని పేరు పెట్టుకున్నాం. పరమానందే పగలబడి నవ్వుతూ, చాలా చక్కగా ఉన్నాయి నువ్వు చెప్పిన పేర్లు, మరి నీ పేరేమి? గురుదేవా, నాకు సిగ్గుగా ఉంది. ఎక్కడైనా ఏ పురుషుడైనా తన పేరు చెప్తాడేంటి, మీరు మరీను అని ఆ శిష్యుడు సిగ్గుమొగ్గలయ్యాడు. పరమానందయ్య ఆ మాటకు అవాక్కయ్యాడు. ఏ పురుషుడు తన పేరు చెప్పుకోలేడా? ఏం, ఎందుకని? తొలిసారి నీ నోట ఇలాంటి మాట విన్నాను. పేరు చెప్పడంలో తప్పేముంది? ఆ సిగ్గుపడ్డ శిష్యుడు తటపటాయిస్తూ, ఏ ఆడదైనా తన భర్త పేరు చెప్పగలదా? అలాగే పురుషుడు కూడా తన పేరు ఎక్కడా చెప్పలేడు. ఈ మాటలంటి లేకపోతే ఎలా గురుదేవా, ఎలా బతుకుతారో ఏమో. ఆరిబడవా, నాకు తెలియదా? నీపాటి పరిజ్ఞానం నాకు లేదా? నేను ఎలా బతుకుతాను అని నువ్వు బాధపడుతున్నావా? నీకు మతిభ్రష్టత్వం చాలా ఎక్కువ మోతాదులో ఉందిరా. ఒకంత చిరాకు పడ్డారు. ఆయన ముఖం రౌద్రంగా మారిపోయింది. శిష్యులంతా ఒక చోట చేరి, ఏం గురువుగారు, మా వాడిలో తప్పేముంది? ఆడుదానికి ఒక నీతి, మగవాడికి ఒక నీతి ఉంటుందా? ఇదేనా మీరు మాకు మున్ముందు బోధించేది? బహు చక్కగా చెప్పిన వాడిని మతిభ్రష్టుడంటావా? ఆ అడవిలో నిన్నటి మా గురువు శ్రీముఖ మహర్షితో పరమానందయ్య అని పిలిపించుకున్నావు. ఇప్పుడు మాతో పేరు చెప్పడానికి ముఖం చెల్లక గురువుగారు అని పిలవమంటున్నావు. గురువై ఉండి ఎందుకు ఇన్ని దొంగ తిరుగుళ్ళు? మేము తెలివైన వాళ్ళం కనుక మీ మనసులో కుళ్ళుని కూకటి వెలతో వెలికి తీయగలిగాం. పరమానందయ్యకు చాలా కోపం వచ్చింది. వారిని కసిరి పొమ్మనాలనుకున్నాడు. అప్పుడు అదృశ్య రూపంలో లీలగా శ్రీముఖ మహర్షి కనిపించి, నాయనా, పరమానందయ్య, ఇదేనా నాకు నీవిచ్చిన మాట? వారు మతిహీనులు, వారి వలన నీకు మంచి తప్ప చెడు జరగదు గాక జరగదు అని చెప్పాను కదా. వారు బుద్ధిహీనులు, వారి మాటలకు ఏ విధంగా ప్రభావితులు కావద్దు అను వెన్ను తట్టినట్టు చెప్పాడు. క్షమించు గురుదేవా, ఇంకనూ నేను వీరికి అలవాటు పడలేదు అని లోపల అనుకుని చెంపలు వేసుకున్నాడు. అద్గది భలే బుద్ధి వచ్చింది. గురువుగారు లెంపలేసుకున్నారంటే మన వాడి మాటకు ఎదురులేదని తేలిపోయింది. ఇప్పుడేమంటారు, మగాడు తన పేరు చెప్పుకోలేడు, మీరు నమ్మినట్టే కదా అని శిష్యులు గోల్లున నవ్వారు. పరమానందయ్య వారితో విరోధం కట్టిపెట్టి, నాయనలారా, ఇక విశ్రమించండి అని చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. సత్రం నిర్వాహకుడు విచ్చేసి, అయ్యా, అంతా నిద్రపొండి, నేను ప్రధాన ద్వారం మూసేసి వెళ్ళిపోతాను, ఉదయానికి కానీ రాను, లోపల గడియ పెట్టుకోండి, ఎవరైనా తలుపు తట్టితే తెరవద్దు, ఈ మధ్య దొంగలొచ్చి మీ వంటి బాటసారని దోచుకున్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. పరమానందయ్య ఇటు తిరిగి, నాయనా, మా వద్ద వెలకట్టలేని విద్యాధనమైన విద్య తప్ప విలువైన ధనం ఏమీ లేదు. ఆ విద్య దొంగలింపబడనిది కనుక దొంగలొచ్చినా ఉత్త చేతులతో పోవాల్సిందే. అయినను మీరు చెప్పారు కనుక లోపల గడియ వేసుకుంటాం. నాయనా, దరహాసుడు, నువ్వు వెళ్ళి తలుపు గడియ గట్టిగా వేసుకుని వచ్చి హాయిగా నిద్రపో చెప్పి మరలా అటు తిరిగి పడుకున్నాడు. ప్రధాన ద్వారం మూయబడింది. లోపల గడియ వేశాక దరహాసుడు ద్వారం వద్ద నిలబడి మెల్లగా తోటివారిని సైగలతో పిలిచాడు. నలుగురు శిష్యులు వెళ్లారు. రే, నిజంగా దొంగలొస్తారా? తలుపు తడతారంటావా? లోగొంతుతో అడిగాడు. వస్తారా కాదు, వచ్చి తీరతారు. మన వెర్రి వెంగలాయ గురువు వద్ద వెలకట్టలేని విద్యాధనం ఉందట. ఇప్పుడు చూసాం కదా అతడి విద్యాధనం. మనం చెప్పిన దానికి బిక్కముఖం వేశాడు కనుక ఆ విద్యాధనం ఆ దొంగలు పాలచేసి మనల్ని మనం కాపాడుకుందాం, ఒక శిష్యుడు చెప్పగా మిగిలిన వారు సరేనన్నారు. గురువుకి అనుమానం లేకుండా వచ్చి గుంపుగా పడుకొని నింగిలో గల చుక్కల్ని లెక్క పెట్టుకోసాగారు. గంధర్వకన్య ఆదమరిచి నిద్రపోసాగింది. అంతలోనే పరమానందయ్య గుర్రు పెట్టసాగాడు. శిష్యుల్లో ఆరుగురు నిద్రపోయారు. ఆరుగురు మాత్రం కావాలని నిద్రపోకుండా ప్రధాన ద్వారం వైపు చూడసాగారు. తలుపు తట్టిన చప్పుడయింది. ఒక్కసారి ఆరుగురు శిష్యుల ముఖాలు వికసించాయి. లోగొంతుతో మాట్లాడుకున్నారు. వచ్చారా దొంగలు, మనం తలుపు తీయకుంటే వాళ్ళు అలానే తడుతుంటే ఈ గురువుగారు లేచి దొంగలకు దొరకకుండా అతడి వద్ద గల విద్యాధనం దాచివేయగలడు. వెర్రి వెంగలాయ్, లేవకముందే నువ్వు వెళ్ళి తలుపు తెరిచేయి, గుసగుసగా చెప్పాడు. ఒకడు పరుగున వెళ్ళి తలుపు తెరిచి అటువైపు చూశాడు. పెద్ద పొట్టతో ఉన్న పిచండులను చూడగానే దొంగలు గాబరా పడ్డారు. చూడటానికి పంతుల్లా ఉన్నా ఉస్తాదులా ఉన్నాడు, చితక్కొట్టిగాని వదలడు అని భయపడి వెనుదిరిగి పారిపోతుంటే వారు వెంటబడ్డాడు. ఆ దొంగలు వీడెవడో పారిపోయినా వదిలినట్లు లేడని మరింత పిక్కబలం చూపారు.
రేయ్, మన పిచ్చండిలుడు దొంగలు వెంట పడ్డాడు రోయ్, మనం వెళ్దాం పదండి. ఆ దొంగలు మన గురువు వద్ద ఉన్న విద్యాధనం మర్యాదగా దొంగిలించారా సరే సరే, లేకుంటే వారిని చావా చితక తన్ని దొంగిలించినట్టు చేద్దాం. ఈ విద్యాధనం వలన వారికి లాభం, మనకు దరిద్రం అనుకొని మిగిలిన ఐదుగురు పరిగెత్తారు. నిద్రావస్థలో ఉన్న నగరంలో దొంగలు, వారి వెంట శిష్యులు, ఉరుకులు పరుగులు, వారిని తరుముతూ ఊర కుక్కలు, ఒకటే హడావిడి. రాత్రులయందు పహారా తిరిగే రక్షక భటుల దృష్టిలో పడ్డారు. వారు వెంటపడ్డారు. బాగా అలసిన దొంగలు ఒక పాడుపడిన ఇంటిలో దూరి దాగున్నారు. సరిగ్గా అక్కడే ఆగిన శిష్యులు పెద్దగా నోటితో గాలి పీలుస్తూ చుట్టూ చూసి మెల్లగా పాడుపడిన ఇంటిలో దూరి నిశిపక్షి కళ్ళతో పరీక్షించి చూశారు. ముగ్గురు దొంగలు ఓ మూల నక్కారు. వారిని అమాంతం పట్టుకొని కుళ్ళ పొడిచి, దొంగల్లారా, తలుపు తట్టి పారిపోతారా? మా గురువు వద్ద వెలకట్టలేని విద్యాధనం ఉంది. దాన్ని దోచుకుపోతే మాకు దాని దరిద్రం వదిలిపోతుందని ఆశతో ఉన్నాం. మర్యాదగా దాన్ని తీసుకుపోండి. నిజంగా ఇస్తారా లేక ఆశ పెట్టి రాజభట్లకు అప్పగిస్తారా? దొంగల్లో ఒకడు అడిగాడు. శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఆ విద్యాధనం మా గురువు నుంచి దొంగిలించుకుపోవాలి, లేకుంటే తప్పకుండా రాజభట్లకు అప్పగిస్తాం. ఇదేదో బాగుంది, మా దొంగతనానికి ఇంతగా ప్రోత్సహిస్తున్నారంటే ఆనందంగా ఉంది. ఇంతకీ విద్యాధనం అంటే ఏమిటి? దాన్ని ఎవరికి అమ్ముకుంటే వెళ్ళలేని ధనం వస్తుంది? అడిగాడు ఓ దొంగ. అదే మాకు మండుతుంది. ఏదో మాకు అవసరం లేని వస్తువు అని మీ చే దొంగిలింప చేస్తుంటే దాన్ని ఎక్కడ అమ్మాలి, ఎలా ఖర్చు చేయాలని అడుగుతావా? చిర్రెత్తిపోయాడు ఒక శిష్యుడు. మరి ఉపేక్షించకుండా ఆ ఇంటిలోంచి ఈడ్చుకొచ్చారు. రహదారిపై ఎవ్వరూ లేరు. ఒక్కో దొంగను ఇద్దరేసి ఎదిరించకుండా పట్టుకున్నారు. తప్పించుకో వీలు లేకుండా నడిపించసాగారు. దారిలో వెంటపడ్డ రాజభటులు కనిపించారు. భలే పంతుళ్ళు, ఇలా ఉండాలి ధైర్యం, వెంటపడి మరీ పట్టుకున్నారు అని కొత్వాలు శిష్యులను మెచ్చుకొని దొంగల ముఖాలను చూసి, వీలనా మీరు పట్టుకున్నది? వీరు నరరూప రాక్షసులు, మీకు ఇంత సునాయాసంగా ఇలా లొంగిపోయారు? అవునరా, మాకు దొరకకుండా పప్పు ముద్దలు తినే పంతులకు దొరికిపోతారా అని బల్లెం తిరగేసి పొడవపోయాడు. ఏయ్, ఎవరు నువ్వు? బల్లెం పోటు మా దొంగపైన పడిందో మర్యాద దక్కదు. ముందు మా పని అయ్యే వరకు ఎవరూ వీరిని ఏమన్నా మేం భరించలేం అని కొత్వాలను పక్కకు తోసేశాడు ఒక శిష్యుడు. రాజభటులు అవాక్కయ్యారు. కొత్వాలు శిష్యుడు తోసిన తోపుకి 10-15 అడుగుల దూరం వెనక్కి తూలిపోయాడు. అతనికి నశాలానికి అంటుకుంది. ముందా పంతులను పట్టుకొని చావ చితకతన్ని నేల మీద అడ్డదిడ్డంగా పడేయండి అని రాజభటులకు ఆదేశించాడు. శిష్యుడు ఒకడు కోపంగా చూసి, రేయ్ సమవర్తి, ఇక ఉపేక్షించకు, రాజభటులను తన్ని తగలేరా? అక్కడ మన గురువు నిద్రలేచిపోతే ఆ పాపిష్టి విద్యాధనం ఈ దొంగల పాలు కాకుండా పోతుంది. ఆదేశించి దొంగలని వడివడిగా నడిపించుకొని పారిపోయారు. రాజభటులకు ఎదురుగా నిలబడిన శిష్యుడు సమవర్తిని చూసి కొత్వాలు అయోమయంలో పడ్డాడు. ఏమయ్యా పంతులు, మీరు విఘ్నులు, ఇలా రాజధిక్కారం చేయవచ్చా? ఆ దొంగలతో మీకేం పని? ఎటు తీసుకుపోతున్నారు? అలా అడిగావు బాగుంది. మా గురువు వద్ద వెలకెట్టలేని విద్యాధనం ఉంది. అది ఏమాత్రం పసలేనిది. దాన్ని మాకు బోధించాలని మా గురువు చూస్తున్నాడు. ఈ దొంగలచే ఆ పనికి మాలిన విద్యాధనంను దొంగిలింపచేయాలని మా ప్రయత్నం. కొత్వాలతో పాటు మిగిలిన రాజభట్లకు తల గిర్రన తిరిగిపోయింది. సమవర్తిని ఏగాదిగా చూశారు. నీతో వచ్చిన వాళ్ళకు అడిగినా ఇలాగే చెప్తారా? అడిగాడు కొత్వాలు. అందరూ ఒకేలా చెప్తాం. అయినా మీ వంటి అజ్ఞానులకు మా మాటలు అర్థం కావలే. మాతో మాట్లాడి మా గురువే లెంపలేసుకున్నాడు. మీరెంత కత్తులు కటారులు నిత్యం మోసుకునేవారు. అంతా కలిసి ఎంతమంది ఉంటారు నాయన? కొత్వాలు అంతులేని ఆశ్చర్యంతో అడిగాడు. 12 మంది, ఒకే మాట ఒకే బాట. వాళ్ళు సత్రంలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న మా గురువు నిద్రలేచేసరికి విద్యాధనం దొంగిలించుకొని ఈ దొంగనాయలు పారిపోతే చాలు అని సమవర్తి గుండెల మీద చేతులేసుకున్నాడు. ఆ మాటలు విన్న రాజభటుడు అదోలా అయిపోయి, కొత్వాలయ్యా, మరి 12 మంది ఉన్నారంటున్నాడు, మనం చూస్తే 5 ఉన్నాం. పైగా ఈ వెర్రి పంతులు చాలా గొడవల వారిలా ఉన్నారు. నేను మరి కొంతమంది మనవారిని తీసుకొచ్చి సత్రంలో కలుస్తాను చెప్పి వెళ్ళిపోయాడు. సమవర్తితో కొత్వాలు రాజభట్లు సత్రం చేరుకున్నారు. అక్కడ దొరికిన దొంగలను శిష్యులు నిలబెట్టి, దొంగలారా, జావు చేయకుండా గురువు వద్ద ఉన్న విద్యార్థిని దొంగిలించండి, తొలికోడి కూసేవేలా అయ్యింది, మా వెర్రి వెంగల గురువు లేస్తాడు అని లోగంతుతో చెప్పారు. దొంగలు అయోమయంగా చూస్తూ, ఎక్కడుందో చెప్పండి అని ఆ చీకటిలో అన్ని వైపులా వెతకసాగారు. కొత్వాలకి నవ్వు ఆపుకుంటూ దొంగలను చూశాడు. ఏరా దొంగ విధవల్లారా, మర్యాదగా దొంగలిస్తారా లేకుంటే చావచిత్క బాధమంటారా? పంచముఖుడు అడిగాడు. అయ్యా,
ఎక్కడా కనిపించడం లేదు, భయంగా చెప్పారు దొంగలు. శిష్యులు కూడా వెతికారు, గురువు జోలీలో లేదు. ఈ దొంగ విధులు నిజం చెప్పారు, గురువుని తట్టలేపడిగితే అతడే చెప్తాడు అని మూతులు కొరుక్కున్నారు. కొత్వాలు రాజభట్లు దూరంగా కూర్చొని వినోదంగా చూడసాగారు. మధ్యలో పగలబడి నవ్వసాగారు. ఏయ్ దొంగలు, మేము నిద్ర నటిస్తాం, మా గురువుని తట్టి కుదిపి లేపి మర్యాదగా విద్యార్థన ఇమ్మని కోరండి, ఆయన మాకే లేపి అడుగుతాడు. అమ్మో దొంగలు, మాకు భయం, వారు కోరింది ఇచ్చేయండి అని మేము చెప్తాం, అతడిస్తాడు, పట్టుకుని పారిపోండి, బాగుందా మా ఉపాయం? చెతాయివ అడిగాడు. తాం తాం పొడుస్తాం అనే మూకుండిల్లాంటి శిష్యులతో ఒక ప్రక్క, ఏ క్షణమైనా మీద పడ అదుపులోకి తీసుకొని కారాగారంలోకి నెట్టేయడానికి సిద్ధపడుతున్న కొత్వాలు రాజభట్లను చూసి గజగజా వణుకసాగారు దొంగలు. శిష్యులు నిద్రపోతున్నట్టు నటించసాగారు. దొంగలు గురువును తట్టిలేపారు. ఆయన కన్నులు నులుముకొని లేచి దైవానికి మొక్కుకొని ఎదురుగా నిలబడి ఉన్న దొంగలను చూసి భయపడ్డాడు. ఏయ్ ముసలోడా, మర్యాదగా నీ వద్ద ఉన్న విద్యాధనం మాకిచ్చి నీ ప్రాణాలను కాపాడుకో అడిగారు దొంగలు. కుత్వాలకి మరి నవ్వు ఆగలేదు, చేతిని అడ్డం పెట్టుకుని నవ్వసాగాడు. నాయనా, విద్యాధనం అనేది వస్తువు కానే కాదు, అది నా తలలో ఉంటుంది, అది నేను జీవించే వరకు ఉంటుంది, నా నుంచి ఎందరికో విజ్ఞాన రూపంలో చేరుతుంది, ఆ తర్వాత నేను చనిపోయాక మట్టిలో కలిసిపోతుంది. దొంగలకు ఒక్క ముక్క అర్థం కాలేదు. బిక్కమొగాలు వేసుకొని నిద్ర నటిస్తున్న శిష్యుల వైపు చూశారు. వారిలో ఒకడు గురువుకు కనబడకుండా సైగలు చేశాడు, కానీ దొంగలకి ఆ సైగల మర్మం తెలియరాలేదు. దాంతో ఆ శిష్యుడు లేచి చిరాకు పడిపోతూ, పడుకోనివ్వరా గురువుగారు, వారికి కావలసిన విద్యాధనం తలలో దాచుకుంటే ఎలా, త్రాచుపాము విషం తలలో దాచుకున్నట్టు మీరు పనికిరాని చెత్త అంతా తలలో దాచడం తప్పు, మరి ఆ దొంగలకు తిక్కరేగితే మీ తల బద్దలు కొట్టి తీసుకుపోతారు, మర్యాదగా ఇచ్చేయండి. ఆరి బడవ, ఏమిట్రా ఇదంతా, విద్యాధనం తల బద్దలు కొట్టి వీరికి తీయమని చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందిరా, కోపంగా అడిగాడు పరమానందయ్య. శిష్యులంతా కన్నులు నులుముకొని లేచి, మాకు మీ వద్ద ఉన్న ఆ పనికిమాలిన విద్య వద్దు, కనుక ఈ దొంగలకి ఇచ్చేయండి, అది వారు ఎక్కడైనా అమ్ముకుంటారు, అట్టే మారం చేస్తే మేమే మీ మాడు పగలగొట్టి దాన్ని ఈ దొంగ విధులకు ఇచ్చేస్తాం, మరో శిష్యుడు చెప్పాడు. పరమానందయ్యకు శిష్యులను చూస్తే భయం వేసింది, బిక్క తెచ్చిపోయాడు. నోట మాట రాకుండా అలానే వారినే చూస్తూ ఉండిపోయాడు. లీలగా శ్రీముఖ మహర్షి కనిపించి, నీకు ఏ హాని జరగదు, భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. పరమానందయ్య కనులు మూసుకొని చెంపదెబ్బలు వేసుకోసాగాడు. అది చూసిన శిష్యులు, అదిగో మళ్ళీ చెంపలు వాయించుకున్నాడు, చేసిన పాపం ఊరికే పోతుందా, పనికి వాళ్ళని వికృత గ్రంథాలను బుర్రలో ఎవడైనా దాచుకుంటాడా, పెర్రి వెంగిలాయలమా మేము, ఆ మాత్రం తెలుసుకోలేమా, గురువుగారిని కదలకుండా గట్టిగా పట్టుకోండి, అక్కడ పడున్న నల్లరాయితో మాడు పగలగొట్టి గ్రంథాలను వెలికితీసి పాపం ఎంతో ఆశపడుతున్న దొంగలకి ఇచ్చేయండి, ఆ విద్యాధనాలను నమ్ముకొని పొట్ట నింపుకుంటారు, ఆదేశించాడు శిష్యుడు దిమ్మరీడు. పరమానందయ్యను బలవంతంగా లేవనెత్తి శిష్యులంతా కలిసి గట్టిగా పట్టుకున్నారు. దొంగలు అయోమయంగా చోద్యం చూశారు. నల్లరాయి ఒకడు అందుకున్నాడు. కాలకాలయం వద్ద వేటపోతుని వేసిన చందాన పెడరెక్కలు విరిచి సాగదీసి పట్టుకున్నారు. కొత్వాలు చూస్తూ కూర్చుంటే పాపం ఆ గురువు ప్రాణం గాల్లో కలుస్తుందని లేచాడు. అప్పటికే అతని వద్దకు చేరిన అదనపు సైనికులను అందరినీ అదుపులోకి తీసుకుని రాజవద్దకు తీసుకురండి అని ఆదేశించాడు. తెలతెల వారుతుండగా జయగంటం మ్రోగించాడు కొత్వాలు. వెంటనే చంద్రసేన మహారాజు నిద్రలోంచి ఉలికిపడి లేచి అంతఃపురం నుంచి జయగంట ప్రాంగణంకు వచ్చాడు. కొత్వాలు రాజుకు మొత్తం వివరించాడు. నమ్మలేనట్టుగా చూశాడు. అగ్ని తేజస్సుతో కనిపిస్తున్న పరమానందయ్యను చూసి అప్రయత్నంగా చేతులు జోడించాడు. ఓ తేజోమూర్తి, ఎవరు మీరు, మీ చుట్టూ ఉన్న 12 మంది మేము ఎందుకు పట్టుకున్నారు, వారు మీ శిష్యులని మా కుత్వాలు చెప్పాడు. అదేదో మాకడగండి, మేం చెప్తాం, శతరూపుడు ముందుకొచ్చాడు. చంద్రసేనుడు చెప్పు అన్నట్లు చూశాడు. శతరూపుడు గొంతు సవరించుకొని, అయ్యా ఈయన మాకు గురువుగారు, ఈయన వద్ద పనికిమాలిన గ్రంథాలున్నాయి, వాటిని మాకు బోధించాలని ఆరాట పడుతున్నందున అవి ఎక్కడున్నాయో అని రాత్రే ఆరా తీశాం, మా గురువుగారే సెలవిచ్చారు, ఆయన బుర్రలో ఉన్నాయట, ఆ దొంగ విధులని బుర్రలోంచి దొంగిలించమని చెప్తే చాతకాని దద్దమ్మల్లా మిగిలారు, అందుకే నల్లరాయితో బుర్ర పగలగొట్టి వెలకట్టలేని విద్యాధనంను వెలికి తీసే ప్రయత్నం, వాటిని ఈ దొంగలకు ఇస్తామని మాటిచ్చాం చెప్పాడు. అతను చెప్తున్నంతసేపు చంద్రసేడు నవ్వుతూనే ఉన్నాడు. మహారాజా, వీరు శాపగ్రస్తులు, సర్వం ఎరిగిన మునికుమారులు, కానీ ప్రస్తుతం మతిహీనులు, శ్రీ ముఖమహర్షి వారి శిష్యులు, ఆయన కోరికపై నేను వీరిని తప్పని పరిస్థితుల్లో భరించాల్సి వచ్చింది, మీ కొత్వాలు రాకుంటే ఎంత ప్రమాదమో జరిగిపోయేది,
పరమానందయ్య బాధపడుతూ వినయంగా చెప్పాడు. విప్రోత్తమ, బాధపడకండి. నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే కోరుకోండి. సంశయించకుండా అడగండి. నేను ఎవరైంది చెప్పలేదు. నా పేరు పరమానందయ్య. మీ కొలువులో నేను చేయదగిన పని ఏమైనా ఉంటే అప్పగించండి. ఆ జీతభత్యములతో నేను ఈ మతిహీనులతో బతకగలను. మీ గురించి విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మా ఆస్థాన రాజగురువులు ఇటీవలే కాలం చేశారు. ఆ పదవిని వేరే వారికి ఇవ్వాలనుకున్నాను. మీరు ఆ స్థానంలో ఉండి మమ్ము తరింపజేయండి. మీ శిష్యుల కారణంగా నేను మీకు ఆ పదవిని కట్టబెడుతున్నాను. ఇంతటి మతిహీనులని శ్రీముఖ మహర్షికి ఇచ్చిన మాటపై భరిస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం. మీ వంటి వారి వలన నాకు నా రాజ్యానికి ఎంతో మేలు జరగగలదు అని చేతులు జోడించి చెప్పాడు చంద్రసేనుడు. మహారాజా, ధన్యుడను. ఈమెను చూసారా? ఈమె గంధర్వకన్య చిత్తరరేఖ. కొన్ని పరిస్థితుల కారణంగా మానవలోకంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈమెకు తగు మందిరం ఏర్పాటు చేయగలరని మనవి. చిత్రరేఖను పరిచయం చేశాడు పరమానందయ్య. దూరంగా నిలిచిన చిత్రరేఖను చంద్రసేనుడు చూడగానే కన్నులు పెద్దవి చేశాడు. అద్భుతమైన సౌందర్యంతో మెరుపు తీగలా కనిపిస్తున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు. గురుదేవా, ఆమె కోసం తప్పకుండా ఓ దివ్యమైన మందిరం దాసీజనం ఏర్పాటు చేయగలను. దొంగలను కొత్వాలు రాజు ముందు పెట్టాడు. పరమానందయ్య గారు, ఈ దొంగలు మా చేతికి చిక్కకుండా చాలా కాలంగా తప్పించుకొని తిరుగుతున్నారు. మీ శిష్యుల వలన నేడు చిక్కారు. కొత్వాలు తక్షణం కారాగారంలోకి నెట్టివై తర్వాత వీరిని విచారించి శిక్షించవచ్చు, ఆదేశించాడు. చంద్రసేనుడు అక్కడి నుంచి నిష్క్రమించాక పరమానందయ్య చాలా ఆనందంతో, నాయనలారా, మీ అజ్ఞానపు పనుల వలన మనకు ఊహించని విధంగా రాజకులువు లభించింది. ఇక నేను చెప్పిన విద్యలను బుద్ధిగా నేర్చుకోండి అని శిష్యులతో చెప్పాడు. శిష్యులంతా అనుమానంగా చూస్తూ తలాడించారు. వారిలో ఒకడు పంచముఖుడు గొంతు విప్పాడు. మరి మీ తలలో నిక్షిప్తమైన ఆ క్షుద్ర గ్రంథాలను మాకు బోధించరు కదా అని నసిగాడు. మిగిలిన వారు అతని నసుగుడికి ఆజ్యం పోశారు. పరమానందయ్య వారి ఆంతర్యంలో గల అమాయకత్వానికి అదోలా నవ్వుకొని, ఇక నా తలలో గ్రంథాలను మర్చిపోండి. వాటిని మీకెవ్వరికీ బోధించను కాక బోధించను, సరేనా? మన గురుగారు చాలా మంచివారురా. తప్పు ఒప్పుకునే లక్షణాలు మెండు. గురువుగారు వాటిని మీరే ఏదో ఒకరోజు వెలికితీసి పారేయండి. వాటిని దరిద్రం మనకు వదిలిపోతుంది. దక్షిణాస చెప్పి చంకలు గుద్దుకున్నాడు. అలాగే నాయన, ఇక పదండి. మనం ఈరోజు నుంచి రాజకులువులో ఉంటున్నాం కనుక తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. అవన్నీ చెప్తాను చెప్పి పరమానందయ్య నడిచాడు. అతని వెంట పడ్డారు. గంధర్వకన్య వారిని అనుసరించింది. పరమానందయ్యకు వారి శిష్యులకు చంద్రసేనుడు బ్రాహ్మణాగ్రహంలో ఓ పెద్ద ఇంటిని ఇచ్చాడు. చిత్రరేఖకు ఉద్యానవనాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో రాణివాసాన్ని తలపింపజేసే మందిరం ఏర్పాటు చేశాడు. పరమానందయ్యకు ఇంటిలోకి ప్రవేశించిన మరుక్షణం తన భార్యాబిడ్డలు గుర్తుకు వచ్చారు.